క్లియర్గా చెప్పండి, మిమ్మల్ని ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిస్తారా, మీరు ఏమైనా పేడ్ ఆర్టిస్టులా, కిరాయి మనుషులా, ఈ క్లియర్గా చెప్పాలా, లేకపోతే ఇదంతా ఎటు వెళ్ళిపోతుంది? నీ పేరు, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను బీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పరిస్థితులలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక మీడియా పిఎంఆర్ అన్న. నిన్న జరిగినటువంటి అరెస్టును ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్న అరెస్ట్ అనేది అక్రమం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మీడియా అనేది వాస్తవం చెప్పాలంటే రెండు రకాలుగా విడిపోయింది. ఇవాళ తెలంగాణలో అతిపెద్ద సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగుల గురించి పట్టించుకో అగ్ర మీడియాలు, V6 కానీ, TV9 కానీ, NTV కానీ, ఇలాంటి పెద్ద పెద్ద మీడియాలన్నీ ప్రభుత్వ పక్షాన చేరిపోయినవి. మరి నిరుద్యోగ పక్షాన ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అందులో ముఖ్యంగా పిఎంఆర్ ఛానల్. సో ఇట్లా ఎవరి నిరుద్యోగుల కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే సత్యాలని బయట పెడుతున్నారో, ఈ సమాజానికి తెలియజేస్తున్నారో, వాళ్ళని అరెస్టు చేయడం అనేది చాలా హేయమైన చర్య. మళ్ళీ ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ డిఎస్సి, స్పెషల్గా డిఎస్సి, ఈ చాలా వరకు మేము ఏం అడగట్లా, దయచేసి ముఖ్యమంత్రి గారు కోచింగ్ సెంటర్లు వాళ్ళు దండుకోవడానికే ఇదంతా కుట్ర జరుగుతుంది, లేదంటే ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు హస్తం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీకు అర్థం కాకపోవచ్చు, లేదంటే మీకు గైడ్ చేసిన వాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే నిరుద్యోగ పక్షాన ఏ పాత్ర లేదు, ఎవరి ట్రాప్ లేదు. మేమే మా సొంతంగా మా కష్టాలను మేము చెప్పుకుంటున్నాం. ఒకవేళ వేరే వాళ్ళ ట్రాప్లో మేము పడితే, మొన్న విద్యాశాఖ ముట్టడి జరిగిన రోజు రాత్రి 11 గంటలకి సుమారుగా 500 మంది విద్యార్థులు, అందులో ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన అవసరం లేదు, మళ్ళీ అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి పాదయాత్రగా సుమారు 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు రాత్రి 3 గంటలు 4 గంటల వరకు కూడా ఆ ఆడతల్లులు ఉండాల్సిన అవసరం ఏముంది? ఎందుకుంటారు వేరే వాళ్ళ ట్రాప్లో పడితే? వేరే వాళ్ళ ట్రాప్ అనేది అది పద్ధతి కాదు, అట్లా అనుకోవద్దు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు చాలా మానసిక వేదన గురి అవుతున్నారు. మేము ఏం అడగట్లా, ఇప్పుడు పోస్టులు పెంచమని కూడా అడగట్లా, గొంతమ్మ కోరికలు ఏం కోరట్లే, జస్ట్ మాకు టైం కావాలంటున్నాము. ఆ టైం కూడా ఇవ్వకపోతే మిమ్మల్ని గెలిపించి ఏం లాభం, మేము చదువుకొని ఏం లాభం, మేము ఉద్యోగం ఎట్లా సాధించాలి? మిమ్మల్ని టైమే అడుగుతున్నాం, ఇంకేం అడగాలి? వాళ్ళు ఏమంటారు అంటే, మేము 15 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, అసలు ముసలైపోతున్నారు, మరి ఇంకా పోస్ట్ పోన్ అంటే, ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం వల్ల మళ్ళా పోస్టులు పెంచమంటారు, ఆ 15 ఏళ్ళ నుంచి వాళ్ళు అనేక అప్పులు చేసారు అని చెప్తున్నారు. అంటే నిరుద్యోగులు అంటే 15 ఏళ్ళ నుంచి అప్పులు చేసినారు, వాళ్ళ తొందరగా సెటిల్ చేద్దామంటే మీరు అనుకుంటున్నారు? కొద్దిమంది ఒక 4-5% ఉన్నారు పోస్ట్ పోన్ చేయటాన్ని, 99% అట 95% అట రాస్తారని పోలీసు వాళ్ళు నాకు పోయి పోలీసు వాళ్ళు చెప్తారు. నువ్వు అనవసరంగా వాళ్ళని రెచ్చగొడుతున్నావు, ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు, ఒక 1-2% కోసం నువ్వు నేను ఒక్కొన్న ఆపితే సరిపోతానంటారు. మరి ఇప్పుడు మధ్యలో నేను బదనం అవుతుందా? లేదన్న, ఇది 100% తప్పు. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పోల్ పెట్టారు, అంతేందుకు ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనే పోల్ పెట్టారు. అది అలా 80% మంది వాయిదా కోరుకుంటున్నారు. ఇక నీకు వచ్చే నొప్పింది అంతే కదా, నీకు వచ్చే నొప్పింది 80%. నువ్వు ఏ ఛానల్ అన్నా చూసుకో, లేకపోతే గవర్నమెంటే వాళ్ళు అఫీషియల్గా ఒక సర్వే చేసుకో, అది అఫీషియల్గా ఒక సర్వే చేసుకొని నిజంగా వద్దంటే వద్దు, కావాలంటే కావాలి. ఇవాళ ఆడవాళ్ళు నిజంగా మరీ దారుణంగా వీడియోలు చేసి మేము సూసైడ్ చేసుకుంటాము అన్నటువంటి ఒకరు ప్రేరేపించారు మాటలు. ఇంతకంటే దారుణం ఏముంది? ఏమన్నంటే ప్రతిపక్షాలు, ఏమన్నంటే ప్రతిపక్షాలు, ఏమన్నంటే బీఆర్ఎస్. అసలు వాళ్ళను మా దగ్గరికే రాణిస్తలేము, మేమే వాళ్ళని నిలబడుతున్నాం, వాళ్ళని బొంద పెట్టిందే మేము, వాళ్ళతో చేతులేని కలుపుతాం మేము. ఇది అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఏదో చెప్పలేక ఇది అసలైన కారణాన్ని పక్కకు పెట్టేసి ఏదో తప్పుతో పట్టించడానికి చెప్తున్నారు, కానీ ఇది సరైన కారణం కాదు. నిజాయితీగా అడుగుతున్నారు వాళ్ళ డిఎస్సి అభ్యర్థులు సమయం కావాలని. ఆ సమయం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ మీరు సమయం ఇవ్వకపోతే, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అక్కలు చెల్లెలు ఫోన్ చేసి అన్న మేము చచ్చిపోతాం, ఇక మా పరిస్థితి అయిపోయింది, 15 ఏళ్ళ తర్వాత డిఎస్సి వచ్చింది, వచ్చి ఏం లాభం, మనకు టైం ఇవ్వకపోతే ఎట్లా చదువుకోవాలి అని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరన్నా చనిపోయినట్లే ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే
యావత్ తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమంగా మారబోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొకటి కూడా అంటారు, నోటిఫికేషన్ ఇచ్చి 5-6 నెలలు అవుతుంది, మంచి చదువుకున్నటోళ్ళు చదువుకున్నారు, వీళ్ళే కొద్ది మంది చదువు రానోళ్ళు రోడ్ల మీద పడి పోస్ట్ పోన్ చేయాలని సీఎమే అన్న తర్వాత మరి ఏం చెప్తారు మీరు? అది నిజామా అబద్ధమా? అసలు మాకే పిచ్చిలేసిపోతుంది. ఎందుకంటే నేను ఎటువైపు ఉండాలో కూడా తెలుసుకోలేకపోతున్నా. మధ్యలో నన్ను పొట్టు పొట్టు బదనం చేస్తారు పోలీసు వాళ్ళు. ఈ ఒక ఏసీపీ ఏమంటుండే కదా, ఒక యూట్యూబర్ నుడు ఆయన మొత్తం రాత్రంతా తిని అలా పోయి ఇక్కడ పడుకున్నాడు. 3 రోజుల నుంచి వాళ్ళని వెంబడ పడుతున్నాడు, వాళ్ళని ఇట్లా చేస్తున్నాడు, అక్కడికి నడుచుకుంటూ వచ్చి కూడా ఉన్నారని ఏసీపీ జీ న్యూస్లో డైరెక్ట్ చెప్పింది. ఇప్పుడు మీ దాంట్లో ఉంటే చూసిరా అది. అట్లా మాట్లాడితే ఇప్పుడు ఎంత మరి నేను ఇక అంటే ఏం చేయాలో కూడా నాకు అర్థం అవుతుంది. అది నిజంగా సార్ పోలీసు అని చెప్పింది నిజమేనా? 100% తప్పండి. ఎందుకంటే మీరు ఆ రోజు విద్యాశాఖ ముట్టడి 8వ తారీఖు జరిగినప్పుడు 8వ తారీఖు లైవ్ కంటిన్యూ చేస్తే 9వ తారీఖు దాకా నడిచింది. ఆ లైవ్ను 1,00,000 మంది చూశారు. అంటే బాధ ఉంటేనే కాదు చూసే, లేకపోతే ఎవడు చూడడు? ఎందుకు ఆ టైంలో చూడాల్సిన అవసరం లేదు. కోట్లు పెట్టుబడి పెట్టినా ఛానళ్ళు నడుస్తలేవు. మనం రూపాయి పెట్టకుండా ఫోన్తో లైవ్ చేస్తే అలాలో బాధ ఆవేదన ఉంటేనే షేర్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి లైవ్ కూడా 400-500 మంది కంటే ఎక్కువ చూస్తుంటారు. ఎంతమంది చూస్తారు? 800 మంది లైవ్. ఇప్పుడు నువ్వు ఇది TV9లో పెట్టినా చూడరు, ఆంధ్రజ్యోతిలో V6లో కూడా 800 మంది చాలా వీడియోలకు చూడరు. జీ న్యూస్కి అయినా ఇంకా చాలా ఛానల్లో మిర్రర్కి 800 మంది చూడడం అంటే లైవ్లో అది ఆషామాషి విషయం కాదు. మొన్న 5,000 మంది చూసారు. మరి ఎట్లా ఇప్పుడు మరి 6 నెలల టైం దొరికింది కదా, ఎందుకు చదవలేదు అంటే దానికి సమాధానం ఏంటి? దానికి సమాధానం ఏంటంటే ఫస్ట్ మేము చదువుకునేటోళ్ళని చెడగొట్టింది వీళ్ళే. ఫస్ట్ రండి రండి పోయి ఎలక్షన్లోకి పోదాం, ఈ బీఆర్ఎస్ని బొంద పెడదాం, మీకు 25,000 మెగా డిఎస్సీ ఇస్తాం, గ్రూప్ 1 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నీ ఇస్తాం, ఇక మీరు చదవకూరని రండి. 2 నెలలు పుస్తకాలు పక్కన పెట్టేసి వీళ్ళే కదా చెప్పింది. తీన్ మర్మలన్న చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పలే, వీడికి వచ్చి లైబ్రరీకి రాలే, రాహుల్ గాంధీ మిగతా అగ్ర నాయకులు రియాజ్ అయితే ఎన్నిసార్లు వచ్చిండో లెక్కేలేదు, బల్మూరు వెంకట ఎన్నిసార్లు వచ్చిండో లెక్కేలేదు. ఇవాళ ఎక్కడ పోయినాయి ఆ ముఖాలు? ఇవాళ ఈ ఆ ముఖాలు ఎక్కడ పోయినాయి? ఇవాళ మీరు చెడగొట్టారు మమ్మల్ని ఫస్ట్ చదువుకునేటోళ్ళు. అంటే చెడిపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ముందు మీరు అప్పుడప్పుడు చదివిందంతా పక్కకు పడేసి రాజకీయాలు నింపుకొని మోటివేట్ చేసారు, అయిపోయింది, గెలిచిర్రు. గెలిచిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక కూడా 6 నెలలు అయినా అంటే ఈ మధ్యలో ఎంపీ ఎలక్షన్లకు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా వాడుకున్నారా? పోయినామన్నా, ఖచ్చితంగా పోయినాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక మనకు ఎంపీ కావాలి, మనకు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి. ఈయన ఇంకొక మాట కూడా అన్నాడు, నేను గుర్తు చేస్తున్నాను, మీరు కనుక మనల్ని మెజారిటీ ఎంపీ సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ పీఎం అయితే మనకు 6 గ్యారంటీలు అమలైతే అన్నారు. ఇక 6 గ్యారంటీలలో ఇక ఉద్యోగాలు ఇవి అన్నీ కూడా వచ్చేస్తాయి కదా అన్న. విద్యార్థులు నిరుద్యోగులు బస్సు యాత్రలు చేస్తేనే, వాళ్ళ చదువులు పక్కకు పెట్టేసి బస్సు యాత్రలు చేస్తేనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న ఎంపీ ఎలక్షన్లు కూడా మాకు 2 నెలలు వేస్ట్ అయింది టైం. ఎంపీ ఎలక్షన్లు కూడా 2 నెలలు టైం వేస్ట్ అయింది. ఎట్లా అది? మేము పోయినాం, ప్రచారం చేసినాం, కాంగ్రెస్ కోసం మాటలు విని వాళ్ళ మాటలు వినిపోయినాం. మాకు అటు టైం లాస్, మాకు ఇటు టైం లాస్. సో నీకు వచ్చే నష్టం ఏంది? టైం మేమే అడుగుతాం, ఎగ్జామ్ రాసేది మేమే కదా, మేమే అడుగుతున్నాం కదా టైము. మీరు టైం ఇవ్వడానికి నష్టం ఏముంది? ఓ నెలలు పోస్ట్ పోన్ అవసరం లేదు, ఓ 2-3 నెలలు. మరీ నీకు అంత ఇబ్బంది ఉంటే 45 డేస్ ఇచ్చినా సంతోషం. ఇంతకంటే ఏం చెప్పాలి? నేను పోస్టులు పెంచాలి అన్నట్లు చెప్పండి. మీరు చాలా మంది మీకు ఒక ఎంత అనుకున్నా 100-200 మంది ఫ్రెండ్స్ ఉంటారు అనుకో, పరిచయం ముఖ పరిచయం అది ఇది, లేదంటే ఛాయ్ తాగే దగ్గర మీరు అంతా మాట్లాడుకుంటారు. నిజంగా ఎక్కువ పబ్లిక్ పోస్ట్ పోన్ చేయాలంటారో, ఎక్కువ వద్దంటారో కరెక్ట్ చెప్పాలి నాకు. కరెక్ట్ చెప్తున్నాను, చాలా మంది ఇప్పుడు మరి నాకు అసలు దానికి ఇది పడాల్సిన అవసరం లేదు. అందరు ఉన్న ఒక ఆడవాళ్ళు వీడియో చేస్తున్నారు అన్న, చచ్చిపోతాం. అబ్బాయిలు లేఖలు రాస్తున్నారు, వాళ్ళ అమ్మా నాన్నలకి లేఖలు రాస్తున్నారు. మీతోటే మాట్లాడింది మొన్న ఒక అభ్యర్థి యొక్క నాన్న, విన్నారు అదే? విన్నాం. వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎంత స్ట్రగుల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ కావాలి, ఎంత తీవ్రతరం ఉంది. ఏమంటే మీరు రమ్మంటే రోడ్ల మీదకైనా వస్తామంటారు, రెడీ ఉన్నారు మా తల్లిదండ్రులు. నాకు ఒకటి ఏమర్థం అయింది సార్, మీ అందరితో ట్రావెల్ అయిన తర్వాత బీఆర్ఎస్ ట్రాప్లో నిరుద్యోగులు పడ్డారు అనుకుంటారు, కానీ బీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెసే పడ్డది. వాడి తల కొరిపి వాడే పెట్టుకుంటుండు. అంటే ఇప్పుడు మేము ఏదైనా పోస్ట్ పోన్ చేస్తే బీఆర్ఎస్ క్రెడిట్ పోతుందనో సంథింగ్ అనో వాళ్ళు అనుకొని మిమ్మల్ని రోడ్ మీద చేస్తారు. ఇప్పుడు మీకు గుండెల
మిమ్మల్ని గుండెల మీద గాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక నేను మొన్న మాట్లాడినప్పుడు ఒక ఛానల్లో మాట్లాడినారు, ఏంది ఎట్లా మరి చూస్తారంటే కన్న తండ్రే కసాయివాడండి అని, కట్టుకున్నవాడే కాలయముడండి అని అన్నట్టు వీళ్ళు ఏరుకోరి గెలిపించుకున్న నాయకుడే ఇట్లా బిహేవ్ చేసినందుకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, నిరుద్యోగుల పరిస్థితి అదని చెప్పినారు. నిజమంటారా? ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ ఈ ప్లేస్ లో ఉండి పోస్ట్ పోన్ చేయకుండా ఇంత బాధ ఉండకపో, ఎట్లాగూ మూర్ఖుడే నీ అంతనే రాడు అంటే వేస్ట్ రా, చదువుకోండి ఎటు పోకండి. వాడు ఆల్రెడీ ఇక్కడ పహార పెట్టేసి బూడలు కట్టేసి అసలు ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళకపో మూడోసారి గెలిస్తే. కానీ మనకు నచ్చిన వ్యక్తి నచ్చిన ప్రభుత్వం అని మీరు, నేనైతే ఇంకా కాంగ్రెస్కి ఏమన్నా కానీ ప్రతిపక్షాలకు గెలిపియండి, గెలిచే పార్టీకే ఓటేయండి కానీ ఓట్లు స్ప్లిట్ కాకుండా చూడండి అని ఆ స్లోగన్తో వెళ్ళినాం. అట్లాంటి నన్నే కనీసం చర్చలకు పిలిస్తే నేనన్నా చెప్తాను కదా, నేనేమంటా, నేను పోస్ట్ పోన్ కూడా చేయమంటలే. మీ V6లో, బిగ్ టీవీలో, క్యూ న్యూస్లో, తర్వాత మీ ఏమైతే TV5, మీ ఆంధ్రజ్యోతి, మీ NTV, ఈనాడు, సాక్షి టీవీ, ఇంకా అన్ని ఛానల్లు అటు కాంగ్రెస్ వల్లే, బీఆర్ఎస్ వల్లే, బీజేపీ వల్లే, న్యూట్రల్ ఉండే మా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు పోల్ పెట్టండి. పోల్ పెట్టి మెజారిటీ ఛానళ్ళల్లో పోస్ట్ పోన్ అడుగుతున్నాయా, ఒక 20 ఛానల్లో పెడదాం అనుకోండి, 20 ఛానళ్ళల్లో ఒక 11 ఛానళ్ళు పోస్ట్ పోన్ చేయండి, చేయు. 11 ఛానళ్ళు పోస్ట్ పోన్ వద్దంటున్నాయి అంటే చేయ, అంతే కదా. ఏదో ఒకటి చర్చకు రాకుండా అసలు అక్కడనే ఉండి మాట్లాడుతూ నన్నే ఒక ఇంకా నెగిటివ్ నన్ను పొగబట్టినట్టు. ఈవెన్ బీఆర్ఎస్ వాడు కూడా అంత ఆ రేంజ్లో చేయలే. అంటే మీకు ఏం పని అంటుండో, ఇప్పుడు నేను చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినాను, అవును మీ బాధలు కష్టాలు ఉంటే నేను ఒక జర్నలిస్ట్గా, నేను ఒక మీడియాగా వస్తా, మీరు ఏదైనా కష్టం ఉంటే చెప్తా, నీకేం పని చదువుకునే దగ్గర అంటే. వీళ్ళు నా తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మంచిగా చదువుకుంటే వచ్చి ఛాయ్ తాగిపోతాం, మంచిగున్నారని అడిగిపోతాం, కానీ ఇవన్నీ ఏం మాట్లాడము. వాళ్ళ కష్టం వచ్చినప్పుడే వస్తాం కదా, కష్టం వచ్చినప్పుడు కూడా నీకేం పని అంటే. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, పోస్ట్ పోన్ చేయాలన్నా వద్దనే చర్చ జరుగుతుంది కాబట్టి వచ్చినాం, కానీ అదర్వైజ్ మిమ్మల్ని వచ్చి ఎప్పుడన్నా డిస్టర్బ్ చేసినా ఈ 7 నెలల్లో మీరు ఎప్పుడన్నా వచ్చి మీరు రెండు ఉద్యమాలు చేద్దాం, లేకపోతే రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, లేకపోతే మీకు మెగా DSC రాలేదని, నేను ఎన్నడూ రాలే, గ్రూప్ 2కు రాలే, గ్రూప్ 1 రాలేదు. మీరు మీ బాధపడుతుంటే మీకు ఎవరు దిక్కు లేడు. అక్నూరు మురళి, కోదండరామ్, బల్మూరు వెంకటు, రియాజ్ సారు, ఆ గాలి హర్షవర్ధన్ రెడ్డి, ఈ తీన్ మార్మల్లన్న, ఈ మొత్తం అంతా కట్టగట్టుకొని దర్వేళ్ళన్న, మానవతరాయన్న, చినగాని దయాకర్, ఎవరైతే ఇదంతా ఒక్కొత్తం కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకేమో క్రెడిబిలిటీ లేదు, బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. ఈ పరిస్థితుల్లో నేనన్నా రావాలని ఒక మనోధైర్యంతో వస్తే నన్ను కూడా రేపు ఏమంటారు తెలుసా, నిన్న బీఆర్ఎస్ దగ్గర కోర్టులు తెచ్చుకున్నాను, లేదంటే బీజేపీ దగ్గర తెచ్చుకున్నాను, వేసే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అనవసరంగా ఈ ముద్ర అదే వేస్తున్నారా? ఇప్పుడు మేము నిజాయితీగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీదనే ఈ మచ్చ చేస్తున్నారు, ఇలాంటి ఛానళ్ళ మీద చేయడం ఎంతసేపు? ఇప్పుడు రేపు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో టీఆర్ఎస్ వాడు కలుస్తాడు అనుకో, ఫ్రెండ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాం, కలిసి ఛాయ్ తాగుతాం, రాజకీయాలు వేరు. ఇంకో ఈయన చూసిరా టీఆర్ఎస్ అయినతో దిగిండి ఫోటో, లేదంటే రేపు నేను కిషన్ రెడ్డితోనో బండి సంజయ్తో ఇంటర్వ్యూకి పోతాం, ఇంటర్వ్యూ చేస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాను అనుకో, ఈ ఒకసారి షేక్ హ్యాండ్ ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తాను, ఈ ప్లేస్లో కిషన్ రెడ్డి అని అనుకో, ఇదే పెట్టి జూమ్ చేసి కిషన్ రెడ్డి అన్నతో షేక్ హ్యాండ్ తీసుకున్నాడు కాబట్టి బీజేపీలో పంపిరాడు. ఇట్లా అంటే నేను ఎవరికి చెప్పాలి? ఇంత నేను ఉన్మాదులను చూసినా, సైకోలను చూసినా, కానీ ఈ రేంజ్ సైకోలను చూడలేదు. నేను మరొక వైపు నిరుద్యోగులకు న్యాయం చేస్తా అంటూ, నిరుద్యోగులకు న్యాయం చేస్తా, నిరుద్యోగులకు ఎప్పటికీ న్యాయం చేయలేవు, ఎందుకంటే 2 లక్షల జాబులే ఇస్తావు, 2 లక్షల మందికే న్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళకి న్యాయం చేయాలంటే నువ్వు వాళ్లకు ఇప్పుడు ఏదైతే ఒక లోన్ కింద ఒక 10 లక్షలు స్టార్టప్ కింద ఇచ్చి అప్పుడు నిరుద్యోగులందరూ న్యాయం చేసినట్టు, ఈ 2 లక్షల ఉద్యోగాలకు కూడా వాళ్ళకు గ్యాప్ ఇవ్వకుండా. నాకు ఒక నిరుద్యోగి మంచి మాట చెప్పింది, కేసీఆర్ ఏమో ఆకలితో చంపిండు, పెట్టగా చంపిండు, వీడేం చేసిండంటే అన్ని ఐటమ్స్ ఒకటే కూర్చి అదేదో రామ్ చరణ్ బ్రహ్మానందం సినిమాలో పెద్ద ప్లేట్ తీసుకొచ్చి మటను చికెన్ ఎగ్ పెట్టి అంతా తినంటే నాయక్ సినిమాలో ఇంత బుర్ర అవుతుంది. రేవంత్ రెడ్డి చేసే పరిస్థితి ఇట్లా ఉంది, కేసీఆర్ చేసే పరిస్థితి అట్లుందని ఒక నిరుద్యోగి చెప్పింది, నిజమేనా అది? దీంట్లోనే ఎవడన్నా తలకాయ ఉన్నాడు, ఒక 5-6 నెలల్లో టెట్టు పెట్టి సోషల్ వెల్ఫేరు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, BSc గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 గిన్ని పెడితే 10
ఐదారు నెలల పది ఎగ్జామ్స్ పెడితే మనం రోపో గత ప్రభుత్వం కేసీఆర్ ఇట్లా దగ్గర దగ్గర టైం ఇస్తున్నానే రేవంత్ అని వచ్చాను చెప్పిండు మీకు తలకాయలు అంటే గత ప్రభుత్వం మీకు తలకాయలు పనిచేస్తలేవు ఎగ్జామ్ టు ఎగ్జామ్ కనీసం 40 రోజులు టైం ఉండాలి మీరు ఎట్లా పెడుతుందో ఆయనే ప్రశ్నించింది ఆయన ప్రశ్నించిన వ్యక్తే ఇప్పుడు 20 రోజుల టైం కూడా ఎగ్జామ్ పెడుతున్నాడు రేవంత్ అనే ప్రశ్నించిండు అవును ఎప్పుడు ఎగ్జామ్ టు ఎగ్జామ్ కనీసం 40 రోజులు లేకుండా ఎగ్జామ్ ఎట్లా పెడుతుంది ప్రశ్నించింది అప్పుడు అని ఇప్పుడు అన్న పెడుతుంది మళ్ళా మళ్ళీ ఉంటారు 15 నెలల జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి రాజకీయాల ట్రాప్లో పడకండి రాజకీయాల ట్రాప్లో పడకండి అంటే రాజకీయాలు ఇన్వాల్వ్మెంటే లేదన్న స్టూడెంట్ మేమే ఈ ప్రభుత్వానికి మేమే కష్టపడి ఈ లైబ్రరీ మేము కల్పించుకున్న ప్రభుత్వం వలన ఇక్కడ 2 నెలలు పుస్తకాలు వదిలేసి చదువులు వదిలేసి అమ్మ నాన్న ఏం చెప్పకుండా వాళ్ళ మాట వినకుండా ఊళ్ళో వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళ కాలు ముక్కి మరీ ఓట్లు ఇప్పించినామన్న ఈ ప్రభుత్వానికి నేను గమనించి కూడా ఈ ప్రభుత్వాన్ని మా మీద ఏ మాత్రం జాలి చూపించకుండా వాళ్ళు ఇష్టమట్టు ఇప్పుడు 600 మూర్లున్నాడు కోదండ రామ్ ఉన్నాడు వాళ్ళని లైబ్రరీకి పంపించి 1-to-1 చెవులని తమ్ముడు నీ బీఎస్సీ పోస్ట్ పోన్ చేయను అంటా గ్రూప్ పోస్ట్ పోన్ చేయను ఇట్లా నువ్వు అడుగుతే అన్నది పర్సనల్ గా అడిగితే మీరే సర్వే చేసినట్టు ఉంటుంది కదా ఇంకా మా మైపాలు ఇంకోడు ఇంకోడు కాదు కదా అన్న ఇంకొకటి బీఎస్సీ వాయిదా గురించి ఉప ముఖ్యమంత్రి ఖమ్మం పోతే అక్కడే లెటర్ ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు ఇటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండకు పోతే వాళ్ళు ఇచ్చారు లెటర్ ఇటు మహబూబ్ నగర్ పోతే జూపల్లకి ఇచ్చారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకి ఫోన్ చేయని రోజు లేదన్న అంత చేసినా కానీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే బీఆర్ఎస్ ట్రాప్ బీఆర్ఎస్ వీళ్ళు బీఆర్ఎస్ ట్రాప్ లో వాడడానికి ఇంటర్మీడియట్ పిల్లలు కాదు ఫస్ట్ 10th అయిపోగానే వచ్చిర్రు అంటే అప్పుడప్పుడు అనొచ్చు మీరు ఆల్రెడీ సైకాలజీ చదివిన స్టూడెంట్లు ఉన్నారు ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదివారు మళ్ళా అన్ని సోషల్ సైన్స్ ప్రపంచ చరిత్ర దేశ చరిత్ర నెపోలియన్ హిట్లరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈ నరేంద్ర మోడీ వీళ్ళందరి జీవితాలను చదివి ఎవడు మెంటాలిటీ అయినా మీరు చెప్పగలుగుతారు మీరే ట్రాప్లో పడరంటే నేను గమనించింది ఏం తెలుసా ఏ నిరుద్యోగి కూడా 10,000 రూపాయలు ఇస్తానన్నా ఎగ్జామ్స్ సీరియస్ ప్రిపరేషన్ ఉంటే బయటకు రాడు 100,000 రూపాయలు ఇస్తానన్నా రాడు నేను చూసిన వాళ్ళ కడుపులో బాధ ఉంటే ఏ 1 రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళే వస్తారు ఇది నిజమా కదా.